Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చింతకాయల విజయ్ ఎదురోడు కొన్నూరి వంశీ శివకృష్ణ గదిలతో పాటు ఇంకెవరెవరు ఉన్నారో తెలుసాలి. చెత్త నా కొడుకులు ఒక చెత్త వీడియోను పోస్ట్ చేసి నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు నా కొడుకులు. దీని మీద నేను ఈ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే 100% నన్ను డ్యామేజ్ చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నన్ను స్ట్రైట్గా ఎదుర్కోవాలి. ఫస్ట్ ఏబిఎన్లో మొదలుపెట్టినారు. రే రాధాకృష్ణ, నువ్వు ఒక అమ్మకు ఒక అబ్బాయి పుట్టింటే నా కొడక స్ట్రైట్గా ఆ వీడియోను స్ట్రైట్గా ఏదైతే వీడియో ఉందో ఆ నిజమైన వీడియోను ఏదో ఉందో అది ప్రూవ్ చేసి నా దగ్గర తీసుకుంటారా, నా తల నరుక్కుని నీ కాళ్ళకాళ్ళ పెడతా, లేకుంటే నా కొడక నీ 100% మేము మీ పైన లీగల్ యాక్షన్ ఇవ్వడం జరిగింది. దీని మీద సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరినీ కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్కి పోతా, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. నేను జిమ్ చేసేటప్పుడు మీకు వీడియోలను కూడా చూపిస్తా. ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నా కొడుకులు చెత్త చెత్త వార్తలను ఏబిఎన్లో మొదలుపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా కుట్ర మేరకు చేస్తున్నారు. ఒకసారి చూడండి, అందరు కూడా మీద లీగల్గా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పోలీస్ వ్యవస్థ కూడా లీగల్ యాక్షన్ తీసుకుని దీంట్లో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారో వారిని అందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నాను. సార్, ఇప్పుడు మీ వీడియో చూపించారు, ఇప్పుడు మా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో కుట్రల్లో బయట పెడతాం కదా, మీ దుర్మార్గాన్ని మీ 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 చెత్త ఆలోచన విధానాన్ని అంతా కూడా బయట పెడతాం కదా. చెత్త నా కొడుకులు అంతే మాట్లాడతాడు, రెండు సార్ ఇట్లా నాకు ఎవరో కూడా తెలియదు. నా పేరు వరప్రసాద్ అండి, దళిత్ కిషన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్. ఏబిఎన్ అనే రాధాకృష్ణ అతను ఏం పనిచేసేవాడో గతంలో తెలుసు, డ్రైవరో క్లీనరో ఏదో చేస్తున్నవాడు. ఈ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులు డే బై డే కన్వర్షన్ చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోడీ గారిని కలిస్తే వీడియో బాత్రూంలో దూరు చూసినట్టు వీడియో ఇన్ని రాసేయటం, ఇవన్నీ అసత్య ప్రచారం. ఇంకొకటి, వాడు అయ్యన్న పాత్రుని కొడుకు దీంట్లో, వాడు మహానాడులో అయ్యన్న పాత్రుడు
వాడు అరగుండు అయన్న పాత్రుడు కాడు, వాడు మాట్లాడిన మాటలు వాని విషము, వాని కుట్ర కుతంత్రం సేమ్ వాని కొడుకు. మళ్ళీ ఏ దాని మీద అయినా అన్ని అన్ని వ్యవస్థలకు ఇస్తాం, అన్ని వ్యవస్థలకు రిటర్న్ కూడా ఇస్తాం. గతంలో కూడా మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి దానికి సంబంధించి. మీ వైసీపీ పార్టీ ఎవరి మీద మా నీళ్లు మా భూమిని మా సబ్సిడీని వాడుకొని ఉద్యోగాలు ఏంటో ఉండకూడుతున్నారా అని చెప్పండి. అది తప్ప, అది తప్పయా చెప్పు చెప్పు. మా నీళ్లను వాడుకుంటున్నారు, మా సబ్సిడీ తీసుకుంటున్నారు, మా లోకల్ యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నారు. దాని కూడా ఇంకా ఏదైనా మీరు చేస్తూ చేయగలుగుతారు. మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరే చెప్పాలి దానికి ఆన్సర్. ఎందుకు టార్గెట్ అయినానో మీరే చెప్పాలా, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పాలా, ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పాలా, రాధాకృష్ణ చెప్పాలా, లేకుంటే తాను అనుకున్న పెద్దలు చెప్పాలి నేను ఎందుకు టార్గెట్ అయినానని.